తిరుపతిలో పనిచేసే ఓ ఉన్నతాధికారి కుక్కకు సమాధి కట్టి వార్తల్లో నిలిచారు. సాటి మనిషిని ప్రేమించలేని మనస్తత్వాలు జంతువులపై విచిత్రంగా అభిమానాన్ని చాటుకుంటున్నారు. కష్టాల్లో ఉన్న ఒక పేదవాడి కంటే తమ పెంపుడు కుక్కకే విలువ ఇచ్చే మనస్తత్వాలు ఎక్కువయ్యాయి. జంతువులను ప్రేమించడం తప్పు కాకపోయినా వాటి కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టే వైనాన్ని తప్పుబడుతున్నారు కొందరు. అది కూడా పోలీసు వృత్తిలో ఉన్న వ్యక్తి తన పెంపుడు కుక్క పట్ల చాటుకున్న అమిత ప్రేమను చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అతని పేరు రవికుమార్. తిరుపతిలోని ఎర్రచందనం టాస్క్ ఫోర్స్లో ఎస్పీగా పనిచేస్తున్నాడు. పోలీసులకు కుక్కలంటే కామన్గానే అభిమానం ఉంటుంది. ఎందుకంటే విధి నిర్వహణలో పోలీసులకు కుక్కలు ఎంతో సాయంగా ఉంటాయి. అలాంటి పోలీసులు కుక్కలపైన సదరు ఎస్పీ గారు ఎంత ప్రేమ చూపిస్తారో తెలియదు, కానీ టైంపాస్ కోసం తాను తెచ్చుకున్న పెంపుడు కుక్క కోసం అక్షరాల 80,000 రూపాయలకు పైగా ఖర్చు చేశారు. రవికుమార్ గత కొంతకాలంగా ఒక కుక్కను పెంచుకుంటున్నాడు. దానికి ముద్దుగా ప్రిన్స్ అని పేరు పెట్టుకున్నాడు. ఆ కుక్క అనారోగ్యంతో చనిపోయింది. దాని చావును తట్టుకోలేకపోయారు. సదరు ఎస్పీ ఎంతో బాధపడ్డారు. అంతేకాకుండా మనుషులకు ఏ విధంగా కర్మకాండలు నిర్వహిస్తారో అదేవిధంగా శ్మశానంలో పూడ్చిపెట్టి తమ కుక్కకు సమాధిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. అయితే మనుషులను ఖననం చేసే శ్మశాన వాటికలో కుక్కలను పూడ్చడాన్ని స్థానికులు వ్యతిరేకించినా ఎస్పీ గారు తన పలుకుబడిని ఉపయోగించి కుక్కకు సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించారు. అంతటితో ఊరుకోకుండా ఏకంగా అందరికీ ఆ కుక్క పేరు మీద అన్నదాన కార్యక్రమం కూడా చేశారు. తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్న ఎంతోమంది ఉన్న ఈ సమాజంలో ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి తన పెంపుడు కుక్క కోసం 1,000 రూపాయలు ఖర్చు పెట్టిన రవికుమార్ తీరును తప్పుబడుతున్నారు చాలామంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.